హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరిటెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు అనేది ప్లేయర్లో ఉన్న ఫోటో ఎడిటింగ్ గురించి బెస్ట్ ట్రిక్స్ అండ్ ట్రిప్స్ గురించి నేనైతే కూడా క్లారిటీకి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఏంటంటే కొన్ని ఈ యొక్క అప్లికేషన్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాల్ కావాలంటే కూడా కంపల్సరీగా టూ వర్డ్స్ పాస్పోర్ట్ని మీరు ఎంటర్ చేయమంటుంది ఫ్రెండ్స్ సో ఆ టూ వర్డ్స్ పాస్పోర్ట్ ఏంటి అనేది ఈ యొక్క వీడియో మీరు వరకైతే చూడండి అప్పుడే ఆ టూ వర్డ్స్ పాస్పోర్ట్ ఏంటి అనేది మీకు అనేది స్క్రీన్ పైన మీకు అనేది కనపడుతుంది సో అవి మీరు గుర్తుపెట్టుకొని ఎంటర్ చేసి ఇన్స్టాల్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ సో అలాగే ఇంకా ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ యొక్క వీడియోకి నేననేది త్రీ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ అయితే వేస్తున్నాను సో అవి కంపల్సరీగా మీరు అనేది రీచ్ చేస్తారని నేనైతే కూడా ఎక్స్పె ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను సో అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని మీరు యాక్టివేట్ చేసి ఆల్ పైన అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే కూడా లేట్ చేయకుండా మనం అయితే కూడా టాపిక్లోకి అయితే వెళ్ళేద్దామా ఫ్రెండ్స్ లెట్ గెట్ స్టార్ట్ స్ ఈ యొక్క అప్లికేషన్ని మీరు ఓపెన్ చేయగానే మనకు అనేది ఇంటర్ఫేస్ అయితే కూడా మనకైతే ఇలాగనేది వస్తుంది ఇక్కడ పర్మిషన్స్ అన్నీ మీరు అనేది అలో అనేది ఇచ్చేసేయండి సో అలో అనేది ఇచ్చేసిన తర్వాత మీరు అనేది పైకి స్క్రో చేస్తూ కూడా మనకు అనేది డిక్లైర్ అగ్రి అని టూ ఆప్షన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అనేది ఐ అగ్రి పైన మీరైతే ట్యాప్ చేయండి సో ట్యాప్ చేయగానే మనకైతే కూడా కంప్లీట్గా మనకు ఈ విధంగా ఇలాగైతే వస్తుంది సో మనకనేది ఇక్కడ మీరు త్రీ డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ విజువలైజర్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేయండి సో ట్యాప్ చేయగానే మనకైతే కంప్లీట్గా మనకనేది ఈ విధంగా అయితే వస్తుంది సో మీ యొక్క మొబైల్ మొబైల్ ఫ్రేమ్ అనేది ఆటో రేటెడ్ అనేది మీరు సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు అనేది ఫ్రెండ్స్ ఆటో రొటేట్ అనేది మీరు సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి పెన్సిల్ ఐకాన్ ఫస్ట్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేయండి సో ట్యాప్ చేయగానే మనకు అనేది ఆల్రెడీ యొక్క అప్లికేషన్ మనకు అనేది కొన్ని టెంప్లెట్స్ అయితే మనకి కూడా విజువలేషన్స్ టెంప్లెట్స్ అయితే మనకి ఇదే గుణ డిసిప్లే అనేది అవుతాయి సో ఇందులో మీరు ఏం చేస్తారంటే చూడండి మీకు బెస్ట్ ట్రిక్స్ అనేది మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి మీకు ఇక్కడ పెన్సిల్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేయండి సో పెన్సిల్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేయగానే ఇక్కడ ఇమేజ్ అండ్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేయండి సో ఇమేజ్ అండ్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేయగానే మీరు చాలా బాగా అబ్జర్వ్ చేసినట్లయితే కూడా మనకనేది ఇంటూ మార్క్ అనేది మనకైతే కూడా కనపడుతుంది సో అలా మీరు ఇంటూ మార్క్ అనేది మనకు చూపించినట్లయితే కూడా ఆ ఇంటూ మార్క్ ప్లేస్లో మీరు అనేది మీ యొక్క ఇమేజ్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో జనరల్ కింద ఇమేజ్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ కస్టమ్ ఇమేజ్ పైన మీరు ట్యాప్ చేసేసి పిక్ ఇమేజ్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ మీకు నచ్చిన ఇమేజ్ అనేది మీరు అనేది యాడ్ చేయండి ఫ్రెండ్స్ సో మీరు ఏ ఇమేజెస్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ఇమేజెస్ని మీరు అనేది ఇక్కడే మీరు అనేది ఇలా యాడ్ అనేది ఇచ్చేయచ్చు ఫ్రెండ్స్ మీరు అనేది చూడండి మనకి ఎంత బాగా మనకు ఎలా యాడ్ అయిపోయిందో సో అలాగే మీరు జనరల్ పైన మీరు ట్యాప్ చేసి పైకి స్క్రోల్ చేస్తే కూడా మనకు అనేది ఇక్కడ అలైట్మెంట్ పొజిషన్ అనేది ఉంటుంది సో ఇది ఒక అలైట్మెంట్ పొజిషన్ ఏంటంటే కూడా Mm-hmm. <clears throat> మన యొక్క ఫోటోని లెఫ్ట్ అండ్ రైట్కు మనకు అనేది మూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే అప్ అండ్ డౌన్ అనేది మనం అనేది మూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మనకు కావాల్సినంతగా అలాగే స్కేల్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే మనకు అనేది జూమ్ అనేది అవుతుంది చూడండి మనకి ఎలా జూమ్ అవుతుందో సో ఇలా మనకు జూమ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ మనకు అనేది జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు అనేది సో ఇది కూడా కింద ఆప్షన్ కూడా మనకు అనేది ఈ విధంగా మనకు అనేది వస్తుంది ఫ్రెండ్స్ సో అలాగే ఇంకా పైకి స్క్రోచ్ చేస్తే కూడా మనకు అనేది ఇక్కడ కాంపోజిషన్ వన్ కిందకి వస్తున్నట్లయితే అయితే కూడా ఇక్కడ ఇమేజ్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి ఫస్ట్ పార్టికల్స్ కింద ఆ ఇమేజ్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే కూడా మనకు అనేది మళ్ళీ ఒక ఇంటూ మార్క్ సింబల్ అనేది చూపిస్తా చూడండి ఆ ఇంటూ మార్క్ సింబల్లో మీరు అనేది మీ యొక్క ఇమేజ్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇలా ఇమేజ్ జనరల్ కింద ఇమేజ్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ కస్టమ్ ఇమేజ్ పైన మీరు ట్యాప్ చేసి యాజ్ ఇట్ ఈస్గా మీరు అనేది మీకు నచ్చిన ఇమేజ్ అనేది మీరు అనేది ఇక్కడ యాడ్ అనేది ఇచ్చేయచ్చు ఫ్రెండ్స్ సో మీరు అనేది సో అలాగే మీరు అనేది పైకి స్క్రో చేస్తూ కూడా బార్స్ అని ఉంది చూడండి ఈ యొక్క కు మీరు అనేది కలర్స్ అనేది మీరు యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు బార్ట్స్లోకి వెళ్ళేసి పైకి స్క్రో చేస్తే మనకు అనేది ఇక్కడ కలర్ ఫామ్ అని చూడండి దాన్ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ అనేది మీరు అనేది యాడ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్ సో మీరు ఏ కలర్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ కలర్ అనేది యాడ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్ సో అలాగే మనకు అనేది ఇక్కడ మనకు సెగ్మెంట్ వన్ అనే ఆప్షన్ ఉంది చూడండి దానిపైన ట్యాప్ చేసినట్లయితే కూడా మనకు అనేది ఏ ఏ షేప్ కావాలంటే కూడా ఆ షేప్ అనేది మనకి ఇదే మనకి ఇదే కూడా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మనకనేది సో ఇక్కడే మనకు అనేది సో అలాగే ఇంకా మీరు ఏదైనా ఇమేజెస్ కావచ్చు ఏదన్నా మీరు ఆల్టర్నేటర్గా ఇంకా ఏదన్నా బ్లాక్ స్క్రీన్ వీడియోస్ కావచ్చు ఏదన్నా మీరు యాడ్ చేసుకోవాలన్నా కానీ మీరు అనేది ఇక్కడే ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది చూడండి దానిపైన మీరు ట్యాప్ చేసి డూప్లికేట్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే మనకు అనేది డూప్లికేట్ అనేది అయిపోతుంది సో ఇక్కడ డూప్లికేట్ ఇమేజ్ పైన మీరు అనేది సారీ ఫ్రెండ్స్ సో ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా ఇక్కడ పార్టికల్స్ సో ఇక్కడ కూడా అయినా మీరు అనేది ఇమేజ్ అనే ఆప్షన్ పైన అయినా మీరు ట్యాప్ చేయొచ్చు సో అది మీరు కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న టెంప్లేట్ను బట్టి మనకు అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో అది అదే ఫ్రెండ్స్ సో ఇక్కడ నేనైతే కూడా ఈ టెంప్లెట్ తీసుకున్నా కాబట్టి మీకు అనేది క్లారిటీగా చూపిలేదు సో ఇంకొక ఇమేజ్ పార్టి కాంబోషన్ వన్ కింద పార్టికల్స్ కింద ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది చూడండి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డూప్లికేట్ పైన నేనైతే ట్యాప్ అయితే చేస్తున్నాను సో ఇక్కడ కస్టమ్ ఇమేజ్ దగ్గర మీరు అనేది ట్యాప్ చేయండి సో జనరల్ కింద ఇమేజ్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసి కస్టమ్ ఇమేజ్ పైన మీరు ట్యాప్ చేసి పిక్ ఇమేజ్లో ఎక్కేసేసి సో మీకు ఏదైనా మీకు నచ్చినా ఇమేజ్ వీడియోని మీరు బ్లాక్ స్క్రీన్ వీడియోని మీరు అనేది యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో ఇప్పుడు అయితే కూడా నేను యాడ్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు అనేది సో ఇదే ఫర్ సపోజ్ ఇదే ఉంది ఫ్రెండ్స్ సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ జనరల్ పైన మీరు ట్యాప్ చేసేసి పైకి స్క్రో చేస్తే కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలట్మెంట్ పొజిషన్ పైన మీరు ట్యాప్ చేసేసి దీన్ని మీరు అనేది ఇలా సైడ్కు స్క్రో వచ్చేసేసేయండి సో ఇలా స్కై సైడ్కు స్క్రో వచ్చేసేసేసి సో ఇక్కడ మనకు అనేది బ్లెండ్ మోడ్ ఆల్ఫాన్ ఆప్షన్ ఉంది చూడండి దానిపైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీరు అనేది స్క్రీన్ పైన మీరు ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ మీరు అనేది సో స్క్రీన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే బ్లాక్ కలర్లో మనకు అనేది రిమూవ్ అయిపోతుంది సో నేను ఈ టెంప్లెట్ తీసుకున్నా కాబట్టి మీకు క్లారిటీగా మీకు చూపిలేదు కనపడలేదు ఫ్రెండ్స్ సో మీకు అనేది సో అంతే అంతేకాదు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు పైకి స్క్రోచ్ చేస్తే కూడా ఇంకా ఏ ఆప్షన్స్ మీరు కావాలన్నా కానీ ఇక్కడ కింద ప్లస్ పైన మీరు ట్యాప్ చేస్తే కూడా ఇక్కడ మోడే ఆప్షన్స్ అయితే వస్తాయి ఇందులో మీకు నచ్చిన ఆప్షన్స్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు టెక్స్ట్ని కూడా యాడ్ చేయొచ్చు అలాగే ఇంకా సో అండ్ సో చాలా అంటే చాలా మీరు అనేది యాడ్ చేయచ్చు ఫ్రెండ్స్ సో అంతేకాదు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అనేది ఇక్కడ చూడండి ఇక్కడ ఇమేజ్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ ట్యాగ్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి దానిపైన మీరు ట్యాప్ చేసేసి ఒకవేళ మీరు ఎక్కడన్నా మిస్టేక్ అనేది చేసినట్లయితే కూడా మీకు గుర్తుండిపోయేలా మీరు అనేది ఏదన్నా ట్యాగ్ అనేది మీకు నచ్చిన నేమ్ అనేది మీరు ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ అనేది సో ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా మనకు అనేది ఇక్కడ ఆడియో ప్రొవైడర్ కింద ఇమేజ్ అనే ఆప్షన్ కింద చూడండి నేను ఏదైతే ఎంటర్ చేసి ఉంటానో ఆ యొక్క ట్యాగ్ అనేది మనకు అనేది యాడ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు అనేది మీ యొక్క ఫోటోస్ని యాడ్ చేసి ఇలా డీజే సాంగ్స్కి అయితే మనకైతే కూడా చాలా అద్భుతంగా మనకు అనేది ఎడిట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీకు నచ్చిన సాంగ్స్తో మీరు అనేది ఇలా మీరు అనేది మీ యొక్క ఫోటోస్ని యాడ్ చేసి ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని నేనైతే కూడా ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే కూడా లైక్ చేసి షేర్ చేసి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ సో నేను పెట్టే ప్రతి ఒక్క ఎయిటింగ్ వీడియో అందరికంటే ముందుగా మీరు చూడగలుగుతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కావాల్సినట్లు మీరు అనేది సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆరో సింబల్ పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ వన్ జీరో నైన్ జీరో వీడియో వీటిల్ని అలాగే వీడియో హైట్ని వన్ జీరో ఎయిట్ జీరో మీరు సెట్ చేసుకొని పైకి స్క్రోచ్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్స్ ని మీరు సెట్ చేసుకొని అలాగే ఎండింగ్ టైంలో కూడా మీరు అనేది సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు అనేది సో మీరు ఎంతైతే మీరు ఎండింగ్ టైంని మీరు సెట్ చేసుకోవాలనుకుంటున్నారో అంతగా అంత టైమింగ్లో మీరు అనేది ఇక్కడ మీరు సెట్ చేసుకొని మీరు అనేది ఒకే పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేసినట్లయితే ఈ యొక్క వీడియో అనేది మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్